కొండా సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చినటువంటి మాజీ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖమంత ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం మొట్టమొదటిగా మీరు సినిమా ప్రమోషన్ కావచ్చు సినిమా పనులు కావచ్చు వైఎస్ఆర్ విగ్రహం నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అసలు అంటే నేను తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత నాకు ఇట వచ్చే అవసరం ఎప్పుడూ కూడా పడలేదు మామూలుగా వెళ్తే తిరుపతికి అట్లా వెళ్ళి వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఈ రోజు ఒక కార్యక్రమం కోసం మొట్టమొదటగా ఈ రోజు విజయవాడ మేము రావడం జరిగింది మాకు రాగానే అంటే నేను అసలు ఈ ప్రోగ్రామ్ కు వచ్చేది లేకుండా ఎందుకంటే ప్రొడ్యూసర్ గా మా కూతురును హీరో హీరోయిన్ వాళ్ళ టీం వచ్చేది ఉండే అప్పుడు మా పాప ఏం రిక్వెస్ట్ చేసింది అంటే అమ్మ అటు పోతున్నా కదా ఒకసారి నువ్వు కూడా వచ్చి ఒక చీఫ్ గెస్ట్ గా వైఎస్ఆర్ అంకుల్ కి దండ వేసిన తర్వాత మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని తన కోరిక మేరకు నేను రావడం జరిగింది అందరూ కూడా ముందు దుర్గమ్మ గుడికి వెళ్ళి తర్వాత రాశేఖర్ రెడ్డి గారికి విగ్రహం ఇద్దాం అని చెప్పి అడిగితే లేదు లేదు మాకు దేవుడికంటే కూడా రాశేఖర్ రెడ్డి గారే ఎక్కువ ముందు ఆయన నుంచి మొదలు పెడతా అని చెప్పి రాశేఖర్ విగ్రహానికి పూలవన వేసిన తర్వాత దుర్గమ్మ గుడికి వెళ్ళడం జరిగింది సినిమాకి సంబంధించి చూస్తే రామ్ గోపాల్ వర్మ ఒక స్టోరీ చెప్తారు కానీ ఇంకొకటి తీస్తారు ఆయన చెప్పేదాన్ని తీసేదానికి ఉండదని చాలా కొంతమంది అంటారు గత సినిమాలో కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ మీరు వర్మ గారిని నమ్మడానికి ట్రస్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఎట్లా ఆయనతో ప్రొసీడ్ అయ్యారు మేడం అంటే ఈ కథ అనేది ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా ఇటువంటి కథ చూడలేదని ఆయన చెప్పడం జరిగింది అంటే ఆయనకు కంటెంట్ ముఖ్యము కంటెంట్ తోటే ఒక దర్శకుడు రాణించగలుగుతాడు కథని బయటికి తీయగలుగుతాడు అని పదే పదే చెప్తారు ఆయన ఆయన మా కథ విన్న తర్వాత మీ కథను 2.5 గంటలలో నేను ఒక 10% కూడా చూపించగలిగినానంటే నేను సక్సెస్ అయినట్టే అని వారు చెప్పినప్పుడు మాకు నమ్మకం కలిగింది అంటే మా చరిత్ర అంత ఉంది అంత చరిత్రను ఆయన 2.5 గంటలలో నేను చూపించలేనేమో అనేటువంటి బాధ ఆయనలో ఉంది కానీ ఇంకో విధంగా తప్పనిసరిగా తెర మీదకి తెస్తాను అని వారు చెప్పినప్పుడు మాకు వారి మీద చాలా నమ్మకం చాలామంది కూడా ఏదైనా బయోపిక్ అంటే ఆర్జీబీ గారే తీయాలనేది ఒకటి ఉంది అందుకని మాది ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళం మేము ఆయన తీసినవన్నీ కూడా లైవ్లో లేని వాళ్ళవి తీశారు అందుకని మాకు ఇంకా నమ్మకం కలిగింది సినిమాలో ఏముండబోతుంది అంటే మీ ప్రేమ జీవితము అలాగే నక్సల్స్ పోరాటాలు ప్రస్తుత రాజకీయ వరకు ఉండబోతుందా ఏపీలో ఉన్నటువంటి మీ ఫ్యాన్స్ కావచ్చు సినిమాకి సంబంధించి చూడమని అట్లా ఏం చెప్తారు అంటే ఇది ఒక పొలిటికల్కు సంబంధించింది కాదు కాబట్టి నేను పొలిటికల్గా మాట్లాడలేదండి అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చూడాలి సినిమా ఎందుకు అనంటే రాజకీయాలు అనేవి ఒక అధికార దుర్వినియోగం చేసినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఒక ఇంకా అపోజిట్ పార్టీ వాళ్ళు అనడానికి మేము ఉదాహరణ మేము అధికారంలో లేనప్పుడు మేము పడ్డ బాధలు ఇందులో చూపించాము మా కాలేజీ జీవితాన్ని అదేవిధంగా కాలేజీలో ఉన్నప్పుడు మా హస్బెండ్ అరి ఫ్రెండ్ నక్సలిజంకి వెళ్ళినప్పుడు ఆ నక్సలిజం జీవితాన్ని ఆ తర్వాత మా యొక్క రాజకీయ ప్రస్థానం అది ఎట్లా జరిగిందనేది ముఖ్యంగా ఇందులో చూడవలసింది ఏంటంటే మమ్మల్ని ఏ విధంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు అంటే మనల్ని అణగదొక్కిన కొద్దీ మనం పైకెక్కుతాం ఎవరైనా కూడా ముందు బెదిరిస్తే భయపడి ఎందుకులే అని వెనక్కిపోతారు ఆ విధంగా ఈరోజు వెనక్కిపోయి ఉంటే మేము మంచినగిరిలోనే ఉండేవాళ్ళం కానీ మేము వెనక్కి వెళ్ళలేము ఎదిరిదినం అంటే మనకు చావు ఉంది ముందట మనకు లోయలో పడిపోతాము మనం బ్రతకమో అని భయపడలే ఎప్పుడు మేము దానికి ఎదురీదినాం చావుకి ఎదురీదినాం కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము ఈరోజు యువతకు కూడా మేము అదే సందేశం ఇస్తున్నాం మనం ఆటపాటల్లాగా జీవితాన్ని తీసుకోకుండా మనం ఒక ఆలోచనతోటి ఒక మంచి నిర్ణయంతో ముందు పోతే తప్పకుండా మన జీవితాలు ఒక స్థాయికి వస్తాయని నా నమ్మకం అప్పట్లో నక్సలిజంలో యాక్టివ్గా ఉన్నప్పుడు కావచ్చు కొన్ని యాజిటేషన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు కావచ్చు మీపై ఉక్కుపాదం మోపాడు మిమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు అలాంటి సన్నివేశాలు కానీ దానికి సంబంధించి కానీ సినిమాలో ఉండబోతుంది 100% అండి మేము ఇబ్బందులు పడిందే వాళ్ళతోటి కదా తప్పకుండా చూపిస్తాము కానీ అది పార్టీల జెండాలు పెట్టి అట్లా ఇట్లా కాకుండా ఏదో ఒక రకంగానైతే మేము పడ్డ ఇబ్బందులు మాత్రం తప్పకుండా చూపించడం జరుగుతుంది ఇది కొండా సురేఖ చెప్తున్నారు రాజకీయాలకు అతీతంగా గతంలో జరిగినటువంటి తమ జీవితానుభవాల నుంచి ఈ సినిమా తీస్తున్నారు కాబట్టి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతోనే తన పెట్టినటువంటి రాజకీయ భిక్షల్లో తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన పాదాల దృష్ట్యా ప్రస్తుతానికైతే మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయని కూడా ఆమె చెప్తున్న పరిస్థితుంది విజయ నరసింహ తోమర్ సాక్షి టీవీ విజయవాడ